హలో ఆల్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఈరోజు మనం గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ అనేవి చూసే ముందు నిన్న కొన్ని కరెంట్ అఫైర్స్ అనేవి చూసి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. అది మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను చెప్పాను. సో దాని రిలేటెడ్ చూద్దాం. క్వశ్చన్ ఆన్సర్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. As of 2023, India has more than 10 national recognized parties. So, I mentioned in India, as of now, Aam Aadmi Party recent add 6 nationally recognized political parties. So, obviously, statement is wrong. AAP recently been given NP status by Central Government of India. AAP అనేది కరెక్టే, రీసెంట్లీ గివెన్ నేషనల్ పార్టీ స్టేటస్ కరెక్టే, కానీ ఎవరు ఇచ్చారన్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది ట్రాప్ పాయింట్. చూడగానే AAP రీసెంట్లీ నేషనల్ పార్టీ అనుకొని ఫ్లోలో కరెక్ట్ పెట్టుకొని వెళ్తాం, కానీ ఎవరు ఇచ్చారు అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. దిస్ ఈజ్ నాట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇలాంటి ఒక పవర్ అనేది ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది. సో ఇది కూడా రాంగ్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ అని అడిగాడు. సో డి నన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఎవరైతే కింద కామెంట్ బాక్స్లో డి నన్ అని పెట్టారో వెరీ గుడ్, కరెక్ట్గా స్టేట్మెంట్స్ అనేవి మీరు క్లియర్గా ఫాలో అయ్యారని దాని అర్థం. సో గుడ్, ఓకే. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేవి చూద్దాం. అయితే దానికంటే ముందు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎవరికైతే లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఉండిందో, తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసం ఇప్పుడు తెలుగు మీడియంలోని కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. అతి త్వరలో ఇది స్టార్ట్ అవబోతుంది అనమాట. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893999953 ఆర్ అదర్వైజ్ మీరు ఒకవేళ ఇక్కడ క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి, ఎలా ఉంటున్నాయి, ఏంటి అని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే www.ltxclasses.com వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. మీకు ఇక్కడ మా డెమో వీడియోస్ అనేవి ఉంటాయి. సో యూ కెన్ హ్యావ్ యాక్సెస్ టు దోస్. మీకు ఈ డెమో వీడియోస్కి యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. ఆ డెమో వీడియోస్ వినండి, మీకు తర్వాత నచ్చిన తర్వాత జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. బట్ గుర్తుంచుకోండి, మీరు ఎంత ఫాస్ట్గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేసరికి మీ ప్రిపరేషన్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, ట్రై టు హ్యావ్ మోర్ ఫోకస్. ఓకే, సో వెల్కమ్ టు గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ క్లాస్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ఆర్టికల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి రీసెంట్గా స్టాన్ఫర్డ్ వాళ్ళు, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అనమాట, యుఎస్ బేస్డ్. అయితే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఏఐ ఇండెక్స్ అనేది రిలీజ్ చేశారు. ఏఐ అంటే అర్థం ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఇండెక్స్. అయితే ఇది ఏ లెవెల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతుందని కాదు, బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఏవైతే స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయో ఆ స్టార్టప్స్కి ఏ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి గ్లోబల్ లెవెల్లో రిసీవ్ చేసుకుంటున్నారు, ఏ కంట్రీ ఎంత రిసీవ్ చేసుకుంటుంది అనే కాంటెక్స్లోని ఈ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో అయితే మనకి ఈ ఆర్టికల్ వచ్చేసరికి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియా తాలూకా ర్యాంక్ వచ్చేసరికి 5th ర్యాంక్. సో ఇండియా జర్మనీ, సౌత్ కొరియా, కెనడా లాంటి కంట్రీస్ అన్నిటినీ నెట్టుకొని మరి 5th ర్యాంక్లోకి వచ్చింది. దీనికంటే ముందు ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి 1 2 3 4 ర్యాంకింగ్స్ వచ్చేసరికి యుఎస్, చైనా, యూకే, ఇజ్రాయెల్. ఓకే, సో ఈ 4 నేషన్స్, ఫస్ట్ 4 కంట్రీస్ అయితే ఇండియాకి 5th వచ్చిందనమాట. ఆ తర్వాత జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా అవన్నీ కూడా ఉన్నాయి. సో దీని ద్వారా మనకి ఏం అర్థమవుతుందంటే ఇండియాలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ తర్వాత గ్లోబల్ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయడంలో కూడా ఇండియా టాప్ పొజిషన్కి రీచ్ అవ్వడంలోని చాలా కష్టపడుతుంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. అయితే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మనకి ఎంత ఫండింగ్ వచ్చిందంటే, అంటే ఇది 2022 గాను. సో 2022లోని ఆల్మోస్ట్ $3.24 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇండియన్ స్టార్టప్స్లోకి రావడం జరిగింది. అలా అయితే టోటల్ క్యూములేటివ్ ఫండింగ్ అంటే 2013 నుండి 2022 వరకు కూడాను ఆల్మోస్ట్ $7.73 బిలియన్స్ రావడం జరిగింది. దీంట్లోని 40% అబ్జర్వ్ చేయండి, 70లో 3, 40%, more than 40% అమౌంట్ అనేది కేవలం 2022లోనే రిసీవ్ చేసుకున్నాం. అంటే దీని అర్థం ఏంటి? సో ఓవరాల్ ఇండియాలోని ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఇఫ్ అట్ ఆల్ ఏ ఇండెక్స్ అనేది రీసెంట్లీ ఎవరిచ్చారు? స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. ఇండియా తాలూకా ర్యాంక్ ఎంత? 5th ర్యాంక్. సో ఎంత రిసీవ్ చేసుకుంది లాస్ట్ ఇయర్ $3.24 బిలియన్. హైయెస్ట్ వచ్చేసరికి ఎవరు? యుఎస్. ఓకే, అవి గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది ఒక సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అనమాట, సిపిఎస్సి. అయితే ఇది ఎవరు కంట్రోల్లో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకే, ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? సోలార్ ఎనర్జీని హార్నెస్ చేస్తుంది. హార్నెస్ చేయడం అంటే అర్థం ఏంటి? డెవలప్ చేస్తుంది అనమాట. అంటే ఇండియాలోని సోలార్ మాడ్యూల్స్కి అవి హెల్ప్ చేయడం కానీ, ఏ కంపెనీస్ అయితే సోలార్ మాడ్యూల్స్లోని ఆ ప్యానెల్స్లోని ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ కానీ ఎట్సెట్రా, ఇదంతా కూడా ప్రాజెక్ట్స్ అవి అవాయిడ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా సెకీ చేస్తుంది అనమాట. అయితే ఎందుకు మేడం ఇది చెప్తున్నారు? సో రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఈ సెకీకి మినీ రత్న కేటగిరీ 1 స్టేటస్ అనేది దీనికి ఇచ్చారు. సో రీసెంట్గా ఏ పబ్లిక్ సెక్టార్ కంపెనీకి మినీరత్న 1 కేటగిరీ వచ్చింది అంటే ఏంటి? సెకీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండర్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ సెకీ అనేది 2011లోని క్రియేట్ చేశారనమాట. ఎందుకోసం? ఇండియాలోని సోలార్ ఎనర్జీ డెవలప్ అవ్వడం కోసం అనమాట. అయితే ఈ సోలార్ ఎనర్జీని డెవలప్ చేయడం కోసం, ఈ పాలసీస్ అవి ఇంప్లిమెంట్ చేసి, ఈ ప్రాజెక్ట్స్ అవి అవార్డ్ చేయడం కోసం 2011లోని దీన్ని క్రియేట్ అనేది చేయడం జరిగిందనమాట. సో ఆల్మోస్ట్ ఈ మన ఇండియాలోని ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్కమ్ జనరేషన్లో కానీ ఆర్ అదర్వైజ్ ప్రాజెక్ట్స్ తాలూకా డెవలప్మెంట్లో కానీ, ఈరోజు ఆల్మోస్ట్ ఇండియాలోని మోర్ దాన్ 60 GW ఆఫ్ సోలార్ ఎనర్జీ జనరేట్ అవుతుందంటే దాంట్లో మెజారిటీ రోల్ అనేది సెకీకి ఉందన్నమాట. సో మేజర్ కంపెనీస్ అన్నిటికీ కూడాను ప్రాజెక్ట్స్ అవార్డ్ అనేది, ప్రాజెక్ట్స్ అవార్డింగ్ అనేది చేస్తూ ఉంటుందన్నమాట. సో ఏ కంపెనీ అయినా సరే మినీరత్న, నవరత్న, మహారత్న అని కేటగిరీస్ ఉంటాయి. వాటి తాలూకా రెవెన్యూ జనరేషన్ బట్టి ఏ కంపెనీ ఏ కేటగిరీలోకి వస్తుందా అనేది చేస్తారనమాట. సో ఆల్మోస్ట్ మోర్ దాన్ 56 GW, సింప్లీ మోర్ దాన్ 56 GW ఆఫ్ సోలార్ ఎనర్జీ తాలూకా ప్రాజెక్ట్స్ అనేవి ప్రైవేట్ పీపుల్కి, అంటే ప్రైవేట్ కంపెనీస్కి అలోకేషన్ అనేది చేసిందనమాట. సో అందుకని చెప్పేసి దీని రిలేటెడ్ దీనికి ఈ మినీరత్న కేటగిరీ 1 స్టేటస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. అయితే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి మనకి గోండ్స్ అనే ట్రైబ్ అనేవాళ్ళు ఉన్నారు. ఓకే, అయితే మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఎస్టీస్ ఎక్కడ లొకేట్ అయ్యి ఉంటారు? ట్రైబల్ కేటగిరీస్ వెరీ ఇంపార్టెంట్. గోండ్స్ అనేవాళ్ళు మధ్యప్రదేశ్లోనే లొకేట్ అయి ఉన్నారనమాట. అయితే మేడం ఈ వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నారు? రీసెంట్గా ఈ గోండ్ వాళ్ళ పెయింటింగ్కి, ఓకే, గోండ్ వాళ్ళ పెయింటింగ్కి జిఐ కేటగిరీ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే జిఐ అంటే ఏంటి? జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటే అర్థం ఏంటి? ఈ పర్టిక్యులర్ పెయింటింగ్ అనేది, ఈ గోండ్ పెయింటింగ్ అనేది ఇక్కడ ఈ గోండ్ ఈ రీజియన్లోని మధ్యప్రదేశ్ రీజియన్లోని దీనికి ఒక యునీక్ క్వాలిటీ అనేది ఉంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ తిరుపతి లడ్డు లేదా బంగినపల్లి మామిడి పళ్ళు ఇలాంటివి ఉన్నాయి కదా. సో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ అనేవి ఫ్రూట్స్కి, వెజిటబుల్స్కి, హ్యాండీక్రాఫ్ట్స్కి లేదా న్యాచురల్గా కానీ ఆర్టిఫిషియల్గా కానీ క్రియేట్ అయిన వాటన్నిటికీ కూడాను ఈ జిఐ ట్యాగ్స్ అనేవి ఇస్తారు. సో ఇఫ్ అట్ ఆల్ జిఐ ట్యాగ్స్ అనేవి ఇచ్చారు అంటే అర్థం ఏంటి? ఈ పర్టిక్యులర్ పెయింటింగ్స్ అనేవి ఇఫ్ అట్ ఆల్ ఎవరైనా పెయింటింగ్ చేయాలి అంటే వీటి మీద కెపాసిటీ అనేది వీళ్ళ దగ్గర నుండి తీసుకోవాలి, లేదా వీటి మీద రెస్ట్రిక్షన్స్ అనేవి పెడతారు. ఎవరు? బయట వాళ్ళు, అవుటర్స్ వీటిల్ని యూజ్ చేయడం కోసం కంప్లీట్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో దాట్ వీళ్ళ తాలూకా ఆ యునీక్ కల్చర్ ఏదైతే ఉందో, ఆ హెరిటేజ్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు కన్జర్వ్ చేసుకోవడానికి అనమాట. అయితే మెయిన్ రీసెంట్గా అంటే మధ్యప్రదేశ్లోనే ఒక కేస్ స్టడీ అనమాట. దిండోరి అనే డిస్ట్రిక్ట్లోని ఒక విలేజ్లోనమాట నార్బడియా అర్మో, నార్బడియా అర్మో అని ఒక లేడీ ఉందన్నమాట. యాక్చువల్లీ ఈవిడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్ అనమాట. అయితే ఈవిడ ఈ పెయింటింగ్ని మౌత్ ద్వారా వేస్తారనమాట. ఈ పెయింటింగ్ సి ఎంత కష్టపడుతుందో. సో చాలామంది ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్ ఉన్నారో, మనం ఏమి పని చేయలేమని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక ఆదర్శవంతమైన క్యాండిడేట్ అనమాట ఈవిడ, నార్బడి ఆర్మో. అయితే ఇప్పుడు ఈవిడ పెయింటింగ్స్కి ఆ రికగ్నిషన్ అనేది రావడం జరిగిందనమాట. రీసెంట్గా జిఐ ఇండికేషన్ ట్యాగ్ అనేది ఈ గోండ్స్ పెయింటింగ్కి ఇవ్వడం వల్ల అనమాట. సో ఇది మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఐ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. వచ్చేసరికి మనకి ఏంటి అంటే చైనా రీసెంట్గా ఏంటి అంటే చైనాలోని రీసెంట్గా ఒక డెత్ అనేది రికార్డ్ చేశారు. ఆ డెత్ మేడం డెత్ అనేవి ఎన్నో ఉంటాయి కదా, బట్ H3N8 ఈ H3N8 అనే రేర్ డిసీజ్ ఏదైతే ఉందో ఆ H3N8 ఇది యాక్చువల్లీ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా. ఏవియన్ అంటే బర్డ్ రిలేటెడ్ అనమాట, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా. అయితే ఇది జనరల్లీ హ్యూమన్ బీయింగ్స్కి ఇది అటాక్ అవ్వదనమాట. హ్యూమన్ బీయింగ్స్ దీంతో సఫర్ అవ్వరు. బట్ స్టిల్ చైనాలోనే ఒక రీసెంట్ ఒక 50 years లేడీ అనమాట, ఒక ఆవిడ ఈ H3N8 వైరస్ తోటి చనిపోయిందనమాట. ఆ తాలూకా స్టేటస్ అనేది ఎవరిచ్చారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈ H3N8 రిలేటెడ్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ వైరస్ గురించి మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఇదేంటి ఇన్ఫ్లుయెన్జా వైరస్ కేటగిరీ అనమాట. ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఏ కేటగిరీ అండ్ ఇది వచ్చేసరికి ప్రైమరీలీ బర్డ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. కానీ అప్పుడప్పుడు ఏంటి అంటే మేబీ హ్యూమన్ బీయింగ్స్ని కూడా ఎఫెక్ట్ చేసే స్కోప్ అనేది ఉంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, హ్యూమన్ బీయింగ్స్లో స్ప్రెడ్డింగ్ మాత్రం డెఫినెట్లీ ఇంపాసిబుల్ అనమాట. ఒక పర్సన్ నుండి ఇంకో పర్సన్కి అవ్వదు. డెఫినెట్లీ మేబీ కంటామినేటెడ్ బర్డ్ కానీ ఒకవేళ దాంతో ఒకవేళ ఆ బర్డ్స్ తోటి ఒకవేళ టచ్లోకి కానీ కాంటాక్ట్లోకి వస్తే అప్పుడు మేబీ హ్యూమన్ బీయింగ్స్కి రావచ్చు. కానీ హ్యూమన్ బీయింగ్స్ టు హ్యూమన్ బీయింగ్స్ మాత్రం ఇది కేటగిరీ అనేది ఇది అవ్వదనమాట. అండ్ ఒకవేళ ఇలాంటివి ఒకవేళ వస్తే ఫ్లూ, జనరలీ కామన్ కోల్డ్, ఫీవర్, ఓకే, అండ్ సోర్ థ్రోట్, థ్రోట్ అనేది దొరదగా అనిపించడం కానీ, లేదంటే మసిల్ ఏక్స్ కానీ, మసిల్ ఏక్ అంటే అర్థం ఏంటి, బాడీ పెయిన్స్ అవి కట్ట రావడం కానీ, ఆర్ బాడీ అంతా నీరసంగా ఉండడం కానీ, ఫెటీక్, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అనమాట. అయితే వీటిని ఎలా కంట్రోల్ చేయాలి మరి? ఆ బర్డ్స్ ఏవైతే యాక్చువల్లీ ఆ సిమ్టమ్స్తో ఉంటున్నాయో అలాంటి బర్డ్స్ని ఇమ్మీడియట్గా సెపరేట్ చేసి ఒకవేళ మెయింటైన్ చేసి మిగతా బర్డ్స్లో కూడా చెక్ చేస్తే అప్పుడు దాన్ని కంట్రోల్ చేయొచ్చు. లేదంటే ఒక బర్డ్ టు ఇంకో బర్డ్ చాలా సింపుల్గా ఇది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు బర్డ్స్ అంతా కూడా డిసీజెస్ అనేవి వాటితోటి చచ్చిపోయే స్కోప్ అనేది ఉంటుందన్నమాట. సో అందుకే ఈ డెత్ అనేది H3N8 అనేది ప్రైమరీలీ బర్డ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఒక హ్యూమన్ డెత్ అనేది ఫస్ట్ హ్యూమన్ డెత్ అనేది రికార్డ్ అయింది కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీని మీద రిపోర్ట్ అనేది ఇచ్చిందనమాట. సో ఇప్పుడు కంట్రీస్ వాళ్ళు H3N8 రిలేటెడ్ ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేది ఉంది. సో జాగ్రత్తగా ఉండండి బర్డ్స్ తోటి, అంటే ఆ చికెన్ అవి తినేటప్పుడు కానీ లేకపోతే ఆ మీట్ అనేది తినేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే అనమాట. ఇండియాలోని ఫర్ ద ఫస్ట్ టైం 3D ప్రింటింగ్ పోస్ట్ ఆఫీస్ అనేది కట్టబోతున్నారు. ఎక్కడ, బెంగళూరు బేస్డ్, బెంగళూరులోని ఫర్ ద ఫస్ట్ టైం 3D ప్రింటింగ్ ఒక పోస్ట్ ఆఫీస్ అనేది కట్టబోతున్నారు అనమాట. ఇది ఆల్మోస్ట్ ఇఫ్ అట్ ఆల్ ఒకవేళ కట్టినట్లయితే దిస్ ఇస్ ద ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. అండ్ దీనికోసం అని చెప్పేసి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు చాలా ఎదురు చూస్తున్నారు. అండ్ టోటల్ మొత్తం వచ్చేసరికి నార్మల్గా ఒకవేళ పోస్ట్ ఆఫీస్ కన్స్ట్రక్ట్ చేస్తే దానికంటే డెఫినెట్లీ 30-40% ప్రైస్ అనేది తక్కువ. అండ్ దీన్ని హార్డ్లీ ఎంత అంటే ఒకవేళ కట్టితే 30 daysలోని దీన్ని కట్టేయచ్చు. అండ్ ఒకవేళ దీన్ని ప్రజెంట్ ఈ బెంగళూరులోని ఏదైతే ఉంటుందో అది 1,111 square feet తోటి ఆల్మోస్ట్ 23 lakhs పెట్టి దీన్ని పెట్టాలి అనుకుంటున్నారు అనమాట. 30 days అనేది అవుతుంది మోస్ట్ ప్రాబబ్లీ. ఇది 3-storied బిల్డింగ్ అనమాట. 3-storied బిల్డింగ్ తోటి ఈ పోస్ట్ ఆఫీస్ని 3D ప్రింట్ ద్వారా కట్టాలి అనుకుంటున్నారు. అయితే మేడం 3D ప్రింటింగ్ ఏంటి, అంటే 3 డైమెన్షనల్ టెక్నాలజీ ద్వారా ప్రింట్ మెథడ్ లోని దీన్ని క్రియేట్ చేయడం అన్నమాట. అయితే ఇస్ దిస్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా? డెఫినెట్లీ నో. ఆల్రెడీ మనకి ఎక్కడ లైక్ కాంచీపురంలోనమాట, కాంచీపురం ఇన్ తమిళనాడులోని ఆల్రెడీ ఎవరు ఎల్ఎన్టీ వాళ్ళు ఒక బిల్డింగ్ అనేది ఆల్రెడీ దీన్ని కట్టడం జరిగిందనమాట. 700 స్క్వేర్ ఫీట్లోని ఎక్కడ తమిళనాడులోని ఆల్రెడీ ఉండింది. కాకపోతే వీళ్ళు యూజ్ చేసిన టెక్నాలజీ వేరే, ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ కట్టడం అవుతున్న టెక్నాలజీ అనేది వేరే అనమాట. సో దీని ద్వారా ఏంటంటే ఒకవేళ 3D ప్రింటింగ్ కానీ సక్సెస్ అయిందంటే పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ రిలేటెడ్ ఖర్చులు అనేవి రెడ్యూస్ అవుతుంది. అండ్ 3D టెక్నాలజీ అనేది కేవలం నాట్ జస్ట్ పోస్ట్ ఆఫీస్లోనే కాకుండా అదర్ గవర్నమెంట్ బిల్డింగ్లో కూడా ఒకవేళ కట్టినట్లయితే మనకి స్లోగా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మీద అమౌంట్ అనేది తగ్గిపోతుందని చెప్పేసి దీని గురించి చెప్తున్నారనమాట. సో 3D ప్రింటింగ్ అనేది యాక్చువల్లీ 3D పెన్ ద్వారా ఏదైతే మనం రాస్తామో చేస్తామో అది అలా ఫార్మ్ అవుతుంది అనమాట. అలాగే ఈ 3D ప్రింటింగ్ ద్వారా ఏంటంటే పోస్ట్ ఆఫీస్ అనేది ప్రింట్ ద్వారా హౌస్ పోస్ట్ ఆఫీస్ని బిల్డ్ చేయడాన్ని 3D ప్రింటింగ్ అంటారు. ఓకేనా? సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. దీని బేసిస్ ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తాను. బట్ మీన్ వైల్ ఒక చిన్న అనౌన్స్మెంట్, మన LTX క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు గ్రూప్ 2 ప్రిపరేషన్ కోసమని తెలుగు మీడియంలోని మన శ్రీకాకుళంలో స్టార్ట్ చేస్తున్నారు. సో మీకు ఇది సివిల్స్ ఫ్యాకల్టీ చేత వీళ్ళని టీచ్ చేయబోతున్నారనమాట. మీరు చూడండి, మీకు చాలా క్వాలిటేటివ్ క్లాసెస్ చాలా తక్కువ ప్రైస్కి 18,000 రూపాయలకే రాబోతుంది. అండ్ మీకు ఆఫ్లైన్ క్లాసెస్, మీకు వీటితో పాటు టెస్ట్ సిరీస్ అనేవి కండక్ట్ చేస్తారు, PDFs అనేవి ఇస్తారు, మెటీరియల్స్ అనేవి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు. అయితే మీకు నెలకి 5,000 రూపాయలు చొప్పున EMI అనేది పే చేసుకుంటూ కూడా మీరు క్లియర్ చేసే స్కోప్ అనేది మీకు LTX క్లాసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే శ్రీకాకుళం దగ్గరలో ఉంటున్నారో మీకు గ్రూప్ 2 అనేది మీ టార్గెటో, డెఫినెట్లీ మీరు దీన్ని యూజ్ చేసుకొని మీ APPSC డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి 100% మీ ఎఫర్ట్స్ అనేవి పెట్టండి. కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాయి అండ్ ఇవి లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నాయి. అంటే మీరు LTX క్లాసెస్లోని APPSC గ్రూప్ 2 క్లియర్ చేసేంత వరకు కూడా మీరు ఆల్వేస్ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు అండ్ మీ డౌట్స్ అనేవి కూడా మన ఫ్యాకల్టీస్ ఆన్సర్ చేస్తారు కూడాను. దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఆర్ 9491421735 ఈ రెండిట్లో ఏదో ఒక నెంబర్కి కాల్ చేయండి. మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో రీసెంట్లీ క్వశ్చన్, Gond painting recently received GI tag, geographical indication tag status. So we can see this tribe in A. Kerala, B. Rajasthan, C. Jammu and Kashmir, D. Madhya Pradesh. Okay na? So this is it for today, students. మీరు కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ అనేది మెన్షన్ చేయండి. అండ్ వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ హూ ఎవర్ కరెక్ట్గా నేను ఆన్సర్ అనేది చేశారు, నా అప్రిసియేషన్స్. అండ్ అలాగే మీరు డైలీ ఫాలో అవ్వండి. డెఫినెట్లీ ఎగ్జామ్ రాసేసరికల్లా మీకు క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా సాల్వ్ చేయాలనేది డెఫినెట్లీ మీరు హ్యాబిచ్యుయేట్ అవుతారు. ఓకే, ట్రస్ట్ మీ, హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ ప్రిపరేషన్ అండ్ హ్యావ్ గుడ్ ప్రిపరేషన్. సో ఒకవేళ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు LTX Classes channel. Have a good day. Take care. All the very best for your preparation.